రాజ్యాంగం మార్చాలన్న కేసీఆర్ తో ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు తెలంగాణ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్. ఇందిరా పార్క్ దగ్గర రాజ్యాంగ పరిరక్షణ దీక్షకు పర్మిషన్ ఇవ్వకపోవడంపై ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు. రాష్ట్రంలో శాంతియుత నిరసనలకు కూడా ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఏప్రిల్ 9న జరిగే రాజ్యాంగ పరిరక్షణ దీక్షకు పర్మిషన్ ఇవ్వకుంటే మంత్రులు ఎమ్మెల్యేలు సీఎం క్యాంప్ ఆఫీస్ ఫామ్ హౌస్ ముట్టడిస్తామని హెచ్చరించారు అద్దంకి. పర్మిషన్ పెట్టుకుంటే పర్మిషన్ క్యాన్సిల్ చేయలే డినే చేయలే. నిన్న సాయంత్రం 9:55 వరకు అంటే 10 గంటల వరకు ఒక్కసారిగా అది 10 గంటలకు మేము పర్మిషన్ ఇస్తలేము అన్నారు. మేము వెహికల్స్ ప్లాన్ చేసుకున్నాం, స్టే చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాం, అంతా అందరిని గెస్టులను పిలుచుకున్నప్పటికీ అది జరిగితే ఎక్కువ మంది వస్తారని చెప్పే ఉద్దేశంతో మేము క్యాన్సిల్ చేసినామంట. ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఎట్లా, ల్యాండ్ ఆర్డర్ ధర్నా చౌక్లో ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందా? మరి వరిదీక్ష కేసీఆర్ గారు చేసింది కదా, మరి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఎందుకు కాలే? ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ ఎందుకు కాలే? అంటే మాలమానాడు చేస్తేనే వాళ్ళకి ఇబ్బంది అవుతుందా?